హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టేకమ్ వీడియోస్ మనక ఆ వీడియోలకి మనందరికీ స్వాగతం ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డిక్ కానీ సంబంధించినటువంటి మెడికల్ వీడియో పార్ట్ వన్ అనేది మనం చేసాము లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉండిద్ది వెళ్ళిపోండి అక్కడ చెక్ చేసుకోండి ఓకేనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ గురించి షుగర్ గురించి బ్లడ్ టెస్ట్ గురించి చెస్ట్ ఎక్స్రే గురించి ఇంకా ప్రతి ఒక్క హైడ్రోసెల్ గురించి బోన్స్ గురించి ప్యాక్చర్స్ గురించి వీటి గురించి మనం మాట్లాడుకున్నాము ఇవన్నీ ఎందుకు చేస్తారు అన్ని జోనుల్లో చేస్తారా లేదా ఇలా ప్రతి చిన్ని చిన్ని పాయింట్స్ అన్ని మనము పార్ట్ వన్ వీడియోలు అయితే చేసాము ఇది పార్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది ఏ టూ మెడికల్ ఏ టూ మెడికల్ వీడియో అయితే ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము ఏ టూ మెడికల్ అనేది స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ పోర్ట్స్కి అలాగే గుడ్స్ గార్డ్కి ఇంకా మనం చూసుకున్నట్లయితే పాయింట్స్ మ్యాన్కి ట్రాఫిక్ అసిస్టెంట్స్కి వీళ్ళకైతే ఏ టూ మెడికల్ ఉండిద్ది గుర్తుంచుకోండి ఏ టూ మెడికల్ అనేది స్టేషన్ మాస్టర్కి ఇంకా గుడ్స్ గార్డ్ మనకు తెలుసు కదా లెవెల్ ఫైవ్లో ఉన్నటువంటి గుడ్స్ గార్డ్కి ఇంకా పాయింట్స్ మ్యాన్ అంటాం గ్రూప్ డిలో పాయింట్స్ మ్యాన్ ఉంటాడు అతనికి ట్రాఫిక్ అప్రె అప్రెంటిస్కి వీళ్ళకైతే ఏ టూ మెడికల్ ఉండిద్ది ఏ టూ మెడికల్ అంటే గుర్తుంచుకోండి చాలామందికి ఇంకా తెలియలేదు మనకి సైకో ఎగ్జామ్ రాసినా కానీ ఐ విజన్ టెస్ట్కి వెళ్ళినా కానీ చాలామందికి మరి ఏ టూ మెడికల్ అనేది ఇంకా కంప్లీట్గా తెలియలేదు అసలు రైల్వేలో ఎలా జరిగిద్ది ఏంటనేది నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను మరి స్టార్ట్ చేసే ముందర అందరూ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన తెలుగులో చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మన యొక్క ఛానల్ని అయితే షేర్ చేయండి ఈ యొక్క వీడియోని అందరికీ మీ యొక్క స్టడీ గ్రూపుల్లో షేర్ చేయండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది మెయిన్ 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 ఒక స్టేషన్ మాస్టర్ కావాలంటే డిస్టెన్స్ విజన్ నియర్ విజన్ కన్నా కలర్ విజన్ అనేది మెయిన్ మెయిన్ చూస్తాడు కలర్ విజన్ గుర్తుంచుకోండి కలర్ విజన్ అసలు కలర్ విజన్ ఏంటంటే మనకి ఒక చార్ట్ ఉండిద్ది కలర్ చార్ట్ అని ఆ యొక్క కలర్ చార్ట్లో రంగులు రంగులుగా ఒక సర్కిల్ ఉండిద్ది ఆ యొక్క సర్కిల్ షేప్లో మనకి నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటు మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి చార్ట్ అనేది కనపడుతుంది కదా అందులో కొన్ని నెంబర్స్ ఉండటం జరిగింది అలాగే మీరు చూసుకున్నట్లయితే కొన్ని మ్యాప్స్ కూడా కొన్ని లైన్స్ ఇలా డిజైన్ చేసినటువంటి లైన్స్ ఒక మ్యాప్ లాగా ఇలా ఒక డైరెక్షన్ మ్యాప్ లాగా మీకు కనిపిస్తున్నాయి కదా అటువంటి మ్యాప్స్ ఉండొచ్చు ఇంకా ఏం చేస్తారంటే కొన్ని టఫ్గా చేయాలనుకుంటే ఇంకా మనకి దూరంలో కొన్ని లైట్లు పెట్టి రెడ్ బ్లూ ఎల్లో లేదా ఆరెంజ్ ఈ విధంగా కొన్ని లైట్లు అయితే సెట్ చేసి ఓకేనా అది ఏ లైట్ అనో అడగడానికి కూడా ఛాన్స్ ఉంది ఇంకా ఎన్ని లైట్లు ఎన్ని రెడ్ లైట్స్ వెలుగుతున్నాయి ఇప్పుడు ఒక లైట్ చూపించాడు అనుకోండి అక్కడ రెడ్ లైట్లు ఉన్నాయి బ్లూ లైట్లు ఎన్నో ఉన్నాయి ఎల్లో లైట్లు ఉన్నాయి ఈ విధంగా కూడా మనల్ని చెక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది అది అన్ని చోట్ల ఇంత డెప్త్గా అయితే జరిగిద్దని మనం చెప్పలేము మన సికింద్రాబాద్ జోన్లో మ్యాక్సిమం అయితే ఇది ఏ టు మెడికల్ కాబట్టి ఇది స్టేషన్ మాస్టర్ అనేది మనకి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కిందకు వచ్చింది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్స్ సిగ్నల్స్లో ఎందుకంటే ఒక గుడ్స్ గార్డు స్టేషన్ మాస్టర్ ఒక సిగ్నల్ మీదే ఆధారపడి పనిచేస్తూ ఉంటారు కాబట్టి అతనికి కలర్ బ్లైండ్నెస్ అనేది మెయిన్గా చూస్తారు మీరు గుర్తుపెట్టుకోండి కలర్ బ్లైండ్నెస్ ఉంటే మీరు స్టేషన్ మాస్టర్కి ఫ్యూచర్లో ఎవరైనా రాయాలనుకుంటే వాళ్ళు స్టేషన్ మాస్టర్కి అయితే ఎలిజిబుల్ కారు మాక్సిమం ఎలిజిబుల్ కారు ఇంకా మీకు డిస్టెన్స్ అయిన ఏ రివిజన్ ఉన్నా ఏదన్నా ఆ మీరు కొంచెం రెస్ట్ తీసుకొని ఏదో చేసినా మీరు సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉండేది ఇంకా డిస్టెన్స్ విజన్ అంటే దూరపు చూపు గురించి మనం కనుక మాట్లాడుకున్నట్లయితే దూరపు చూపులో ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ ప్రకారము సిక్స్ బై నైన్ మెడికల్ అంటాము సిక్స్ బై నైన్ వితౌట్ గ్లాసెస్ మనకి స్పెట్స్ ఉంటాయి కదా ఆ యొక్క స్పెట్స్ పెట్టుకోకుండా సిక్స్ బై నైన్ ఓకేనా మనకి చార్ట్ కనపడుతుంది కదా అందులో మనకి ఒక సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వంటీ సిక్స్ బై ఎయిటీన్ సిక్స్ బై నైన్ సిక్స్ బై సిక్స్ ఈ విధంగా సిక్స్ బై సిక్స్ అనేది ఏ వన్ మెడికల్ అనమాట సిక్స్ బై నైన్ అనేది ఏ టూ మెడికల్ అంటాము ఈ యొక్క ఆరు మీటర్ల దూరం నుంచి మనకు మనకి చార్ట్ ఎదురుగా పెడతారు మన ఎదురుగా మన ఎదురుగా పెట్టినప్పుడు మనకి ఆ యొక్క చార్ట్కి ఆరు మీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది మనకి అక్కడ కింద నుంచి సెకండ్ లైన్ ఏదైతే ఉందో అది సిక్స్ బై నైన్ మెడికల్ అంటారు ఆరు మీటర్ల దూరం నుంచి మనం ఒక కన్ను మూసుకొని ఆ యొక్క నెంబర్స్ని చదవాలి ఓకేనా ఇది ఒకటి ఇంకా ఇంకొక ఇంకొక ఆయన కూడా మూసేసి మనం చదవాల్సి ఉండేది ఇలా బోత్ హిస్కి అయితే వాడు చేయటం జరిగింది ఇంకా తర్వాత డి షార్ట్ విజన్ అంటారు షార్ట్ విజన్ మనకి అనేది ఒక చిన్న బుక్ మనకి ఒక పామ్ అంతా మన అరిచయ్య అంతా ఒక బుక్ చూపిస్తారు కొంచెం దూరంలో పెట్టి అందులో ఉన్నటువంటి అక్షరాలను చదవమంటారు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు మనం చదవమంటారు దగ్గర చూపే ఎవరికైతే ప్రాబ్లం ఉందో మాక్సిమం దగ్గర చూపు అనేది ఎవరికి ప్రాబ్లం ఉండదు దూరపు చూపే ఈ రోజు కాలంలో మన యొక్క కుర్రోళ్ళందరికీ కూడా దొరపు చూపే కొంచెం పోతుందనమాట ఇది మీరు దొరపు చూపు కనుక తగ్గించుకోవాలనుకుంటే తర్వాత మనం నెక్స్ట్ వీడియోలు చేస్తున్నాము మన సైట్ విజన్ ఎలా తగ్గించుకోవచ్చు ఓకేనా మెడికల్లో పాస్ అవ్వటం ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతూనే ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు రావటం జరిగింది మరి మనం కలర్ కలర్ విజన్ గురించి చెప్పుకుందాం ఇంకా డిస్టెన్స్ విజన్ నియర్ విజన్ చెప్పుకుందాం తర్వాత కట్ సి అంటారు ఓకేనా మనకి ఒక సి ఆకారంలో ఇలా ఒక సి ఆకారంలో మీకు చార్ట్ కనపడుతుంది కదా ఈ యొక్క చార్ట్లో కనిపిస్తున్నటువంటి విధంగా మనకి ఒక డిస్ప్లే అయితే చూపిస్తారు వాళ్ళు ఆ యొక్క సి అనేది ఎటువైపు కటింగ్ అయ్యింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్పా డౌనా ఈ విధంగా అయితే మనల్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు కొంచెం కన్ఫ్యూషన్ పడకుండా ఓకేనా మీరు రైట్ ఆన్సర్ చెప్పగలిగితే కొంచెం టైం తీసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ టైం తీసుకొని అయినా మీరు రైట్ ఆన్సర్ చెప్పగలిగితే మీకు మంచి మంచి ఛాన్సెస్ ఉండిద్ది ఓకేనా అది మనకి చూసేది సి టైప్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు మెయిన్ టెస్ట్ మెయిన్గా సి ఏంటంటే మనకి సర్కిల్ అయిపోయింది అనమాట ఎవరికైనా సైట్ ఉంటే ఈ యొక్క సి అనేది కంప్లీట్గా కంప్లీట్ అయిపోయిద్ది మొత్తం జీరో లాగా కనపడిద్ది మరి అప్ కట్టింగ్ ఉందా డౌన్ కట్టింగ్ ఉందా లెఫ్ట్ రైట్ ఏ ఎటువైపు కటింగ్ ఉన్నది అనేది మనకి డిస్టెన్స్ విజన్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పలేరు అన్నమాట అప్పుడు వాళ్ళకి సర్కిల్ లాగా కనపడి ఎటు ఉందో చెప్పడం కూడా కొంచెం కష్టమైంది కాబట్టి చక్కగా రెస్ట్ తీసుకోండి నేను దాని గురించి తర్వాత వీడియో చేస్తాను ఇంకా తర్వాత ఏం చేస్తారంటే మనల్ని దగ్గరగా కొంచెం పిలిచి చిన్నగా మాట్లాడతారు మనతో ఏం బాబు ఎలా ఉన్నావు ఏంటి అలా కొంచెం మన యొక్క బయోడేటాని చిన్నగా అడుగు చిన్నగా వాళ్ళు చాలా స్మూత్గా అడుగుతూ ఉంటారు ఆ టైంలో మనకి వినపడుతుందా లేదా అనేది వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది ఓకేనా మన ఫిజికల్ బాడీని కూడా టెస్ట్ చేస్తారు కొన్ని కొన్ని చోట్ల మన ఈ రింగ్ కూడా మనకి ఎలా వినిపిస్తుంది అనేది కూడా చెక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదా డిస్టెన్సు షార్ట్ కలర్ విజన్ సి టైపు ఈ నాలుగైతే మెయిన్ 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 మనకి రైల్వే మెడికల్ అంటేనే ఐ విజన్ టెస్ట్ అంటారు మెయిన్ మెయిన్ టెస్ట్ ఓకేనా ఇందులో అయితే క్వాలిఫై అల్సి ఉంటుంది మనకి నాలుగు మెయిన్ డిస్టెన్సు షార్ట్ కలర్ బ్లైండ్నెస్ అస్సలు ఉండకూడదు ఈ డిస్టెన్స్ విజన్ కొంచెం ఉన్నా కానీ మనం మేనేజ్ చేసుకోగలిగితే ప్రాబ్లం అయితే ఉండదు మనకి స వన్ వన్ పాయింట్ సేట్ ఉన్న వాళ్ళది కూడా మ్యాక్సిమం సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఉండిద్ది కాకపోతే ప్రికాషన్స్ అనేది తీసుకోవాలన్నమాట ఇంకా ఏ టూ మెడికల్కి లేజిక్ సర్జరీ అనేది చేయించుకోకూడదు ఎవరైతే లేజిక్ సర్జరీ చేయించుకొని ఉన్నారో వాళ్ళు అయితే డిస్క్వాలిఫై అవుతారు మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టామో ఆ యొక్క వీడియో అనేది మనకి లింకులో అయినా కానీ మన యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డే అనే ఒక ప్లేలిస్ట్ ఉంది లేకపోతే మనకి ఆర్ఆర్బి సైకోమెట్రిక్ క్లాసెస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది అందులో మీకు ఈ యొక్క వీడియోస్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మీకు లిస్ట్ అయ్యి ఉంటాయి అందులోకి వెళ్ళి చెక్ చేయండి ప్రతి ఒక్క వీడియో రైల్వేకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి మనం మంచి వీడియోస్ అయితే చేసి పెట్టాము చాలామంది కూడా చూడలేదు వెళ్ళి చూడండి లేజర్ సర్జరీ గురించి కూడా మనం రీసెంట్గానే ఒక వన్ వీక్ బ్యాక్ అయితే వీడియో చేసి పెట్టాము వెళ్ళి చూడండి ఇంకా ఒకవేళ మీరు స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇప్పుడు మనకి రిజల్ట్స్ అయితే వదిలాడు కదా ఇప్పుడు స్టేషన్ మాస్టర్ కనుక సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ మరలా రీమెడికల్ అనేది చేస్తారు అలా మీరు ఎన్నాళ్ళు అయితే స్టేషన్ మాస్టర్గా ఉంటారో అన్ని సంవత్సరాలు కూడా మీకు మెడికల్ ఎగ్జామ్ అనేది జరుగుతూనే ఉండిద్ది కాకపోతే మీ యొక్క వయసును బట్టి మీకు ఏంటంటే ఎక్స్ ఎగ్జామ్షన్ ఇస్తాడు ఇప్పుడు ఎక్సరీస్మెనుక జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక విధంగా టెస్ట్ అనేది ఉండిద్ది ఇప్పుడు మన నేను నేను కనుక స్టేషన్ మాస్టర్గా జాయిన్ అయ్యి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత వెళ్ళాను అనుకో నాకేదన్నా ఆ టూడీ కళ్లార్థాలు వాడుకోవటానికి ఛాన్సెస్ ఉంది ఈ విధంగా అయితే ఛాన్సెస్ ఇస్తారు కొన్ని కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అలా మన యొక్క వయసు పెరిగే కొందే మనకి కొంచెం కళ్ళజోడు పెట్టుకొని కూడా చదువుకోవటానికి ఛాన్సెస్ ఉండిద్ది కానీ మీరు ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి ఎటువంటి సైట్ లేకుండా కళ్ళజోడు లేకుండా మరి మీరైతే ఎగ్జామ్లో పాస్ అవ్వాల్సి ఉండిద్ది ఓకేనా మీరు ఆ టయానికి ఎగ్జాక్ట్గా వాళ్ళు అడిగిన లెటర్స్ కానీ సీ టైప్ కానీ కలర్ విజన్ టెస్ట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసుకోవాలి మరి ఇది ఫ్రెండ్స్ మరి మనం చెప్పాలనుకుంది మరి మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను స్టేషన్ మాస్టర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఎవరికైనా సైట్ తక్కువ ఉంటే వారికి నేను తర్వాత ఒక వీడియో చేసి పెడతాను మరి మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మన టెలిగ్రామ్ గ్రూపులను కానీ వా వాట్సాప్ గ్రూప్ కానీ అందులో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా పీడిఎఫ్లు ఉన్నా ఏదైనా నోటిఫికేషన్ అయినా ఏదైనా అమైండ్మెంట్ జరిగినా నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మరి మా నాన్ టెక్వెస్ని లైక్ చేయండి మీకు కనుక ఈ యొక్క వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి మరి సైకోమెట్రిక్ ఇది ప్లేలిస్ట్ ఉంది ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్లేలిస్ట్ ఉంది ఒక వంద వీడియోస్ దాకా చేశాము ఇంకా చాలా వీడియోస్ టెక్ వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అన్నిటిని కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మరి ఉంటాను మన తెలుగులో మరి గ్రూప్ డిక్ కానీ ఎన్టీపీసీ కానీ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇంత వివరంగా అయితే మీకు ఏ ఛానల్ వాళ్ళు కూడా చెప్పరు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్